सर्वांतर्यामिने नमः। सर्वयोग समाहारात् ध्यानप्रस्थं विशिष्यते। ध्यानेन लभते सर्वं, तस्मात् ध्यानपरो भवेत्। इक ఒక్కొక్క విషయంలో మనకు ఒక్కొక్క విధమైన అనుభవం వస్తుంది, అలాగే అవగాహన పెరుగుతుంది. ఏ విధమైన అవగాహన పెరిగినా కూడా మనకు కావాల్సిన శాశ్వతానందానికి ఉపయోగపడే అంశాలనే మనం ఇందులో అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్పవలసి వస్తుందంటే మళ్ళీ భవిష్యత్తులో ఎలాంటి సందేహాలు లేకుండా ఉండడానికి మాత్రమే. ఇందులో యంత్రానికైనా తంత్రానికైనా ఉపాసనకైనా పూజా విధానానికైనా జపానికైనా మంత్రమే ప్రధానమైంది. మననాత్ త్రాయతే ఇతి మంత్రహాని, అంటే మంత్రం అంటే మనస్సును రక్షించేది మంత్రం, మనస్సును కాపాడేది మంత్రం. మంత్రం అనేది ఒక ఆయుధం మనస్సుకి. అంటే మనకు ప్రధానమైంది మనస్సే. అంటే మనస్సు ద్వారానే మనం శాశ్వతానందాన్ని పొందాలి, మోక్షాన్ని పొందాలి. మనస్సు ద్వారానే ఈ సాంసారిక ప్రాపంచిక కష్టాలను తొలగించుకోవాలి. మనస్సే ప్రధానమైంది కనుక ఆ మనస్సును రక్షించుకోవటం కోసం మన ఋషులు, మహాత్ములు, పరమాత్మ మంత్రాన్ని ఇచ్చారు మనకు వరంగా. ఆ మంత్రము, మంత్రానికి ప్రధానంగా ఆరు అంగాలు ఉంటాయి, షడంగాలు ఉన్నాయి. ఒకటి దేవత, రెండవది ఋషి, మూడవది ఛందస్సు, నాలుగవది బీజము, ఐదవది శక్తి, ఆరవది కీలకం. ఈ ఆరు అంగాలతో కూడిందే మంత్రం అనబడుతుంది. అంటే ప్రతి మంత్రానికి కూడా, అందుకే ఋషి ప్రోక్తమైంది అంటారు. ఛందస్సు కూడా ఉంటుంది, అంటే వేదపరమైన ఛందస్సు ఉంటుంది. తరువాత దేవత ప్రధానమైంది, మొట్టమొదటిది దేవతనే. మంత్రం అనగానే ఆ మంత్రము ఏ దేవతకు సంబంధించింది అవుతుంది. ఆ దేవతకు సంబంధించిన మంత్రాన్ని ఒకనొక ఋషి, అంటే ఆయా ఋషులు ఆయా దేవతకు సంబంధించిన మంత్రాన్ని ఆయా ఛందస్సులో బీజము, కీలకము, శక్తి అనే మూడు అక్షరాలను అందులో చేర్చి మనకు మంత్రాన్ని ఇస్తారు. ఇది గురువు ద్వారా మనం ఉపదేశాన్ని పొందాలి, అంటే మంత్రసిద్ధి పొందిన గురువు ద్వారా. ఉపదేశాలను ఎవరైనా సరే, ఎవరు పడితే వారు కాకుండా మంత్రసిద్ధి పొందిన వారు మాత్రమే గురూపదేశం చేయడానికి అర్హులవుతారు. ఉపదేశం స్వీకరించే వాళ్ళు కూడా మంత్రసిద్ధి పొందిన వారి దగ్గరనే ఉపదేశం తీసుకోవాలి. ఒకటి. రెండవది, మంత్రాలు కూడా రెండు విధాలుగా ఉన్నాయి. ఒకటి వేదపరమైన మంత్రం, వేదోక్త మంత్రం. రెండవది బీజాక్షర మంత్రం. మూడవది ఇంకా అనేక రకాల మంత్రాలు ఉన్నాయి, శాబర మంత్రాలని, తర్వాత మామూలుగా గ్రామంలో ఉండే సాధారణ ప్రజలు వాడుకునే భాషలో ఉండే, అంటే ప్రతిదీ మంత్రమే అవుతుంది. ప్రతి మాట, ప్రతి శబ్దము మంత్రమే. ఇందులో ఒక నిత్యానుభవంలో మనం ఉదాహరణ తీసుకుంటే, పక్షులు, జంతువులు కూడా మనతో పాటే నివసిస్తున్నాయి. మనకేమో మాటలున్నాయి, ఈ మాటలకు ఒక వ్యాకరణము, భాష, అనేక రకాల భాషలు ఉన్నాయి. ఈ పక్షులకి, జంతువులకి గమనిస్తే ఒక్కొక్క జాతికి ఒక్కొక్క అక్షరమే ఉంటుంది. అవి ఆ అక్షరంతో, ఆ శబ్దంతోనే, ఆ అక్షరంతో కూడిన ఆ శబ్దము కలిగిన అరుపులు అంటాం. ఆ అరుపులతోటే వాటి జీవితం అంతా గడిచిపోతుంది. కనుక అదే మాదిరిగా మన జీవితంలో కూడా మన ప్రతి శబ్దము, ప్రతి మాట మంత్రం కావాలి. అంటే ఇక్కడ మంత్రం అంటే ఏమిటి? ఒక రక్షక కవచం. అంటే మన మాటకి, అంటే మన మాట అంటే ఇక్కడ
శబ్దముతో వస్తున్న అక్షర సమూహం. ఈ అక్షరం అంటేనే నశించనిది, క్షరము కానిది. ఇక శబ్దశక్తి అమోఘమైంది, నిశ్శబ్దంలో నుండి శబ్దం వచ్చింది. ఆకాశము నిశ్శబ్దమైంది, ఆ ఆకాశంలో నుండే శబ్దశక్తి వచ్చింది. మన లోపల కూడా నిశ్శబ్దమే ఉంది, ఆ నిశ్శబ్దంలో నుండే శబ్దం వచ్చింది. కనుక ఈ శబ్దానికి ఆకాశానికి ఉన్నంత శక్తి ఉంది. అలాంటి శబ్దశక్తిని మనం మాట ద్వారా వ్యక్తపరుస్తున్నాం. కనుక మాటలో రెండున్నాయి, ఒకటి శబ్దశక్తి ఉంది, అక్షర సమూహం ఉంది. ఇవి రెండు నశించనివి, గొప్ప ప్రభావితమైనవి. వీటిని మనం దుర్వినియోగం చేయకుండా సద్వినియోగపరచడానికే మంత్రం ఏర్పడింది. అంటే మంత్రం అంటేనే రహస్యమైందని కూడా అర్థం. ఇక్కడ రహస్యం అంటున్నాం, అన్ని విషయాలు తెలియజేస్తున్నాం అనుకోవచ్చు. రహస్యం అంటే అందరికీ తెలియనిది రహస్యం, అంటే కొందరికి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈ ఛానల్ ద్వారా కొంతమంది మాత్రమే వింటున్నారు. యావత్ ప్రపంచానికి, కోట్ల ప్రజానీకానికి ఇది మనం చెప్పేది చేరట్లేదు. అంటే అందరూ వినట్లేదు, చూడట్లేదు. కొందరు మాత్రమే దీన్ని స్వీకరిస్తున్నారు, కొందరికి మాత్రమే చేరుతుంది, కొందరు మాత్రమే వింటున్నారు, చూస్తున్నారు. కాబట్టి ఇది రహస్యం. అదే మాదిరిగా ఉపనిషత్తులు కూడా రహస్యమే. కానీ రహస్యం అన్నారు, మళ్ళీ అందరికీ చెప్తున్నారు కదా అంటే అందరికీ చెప్పట్లేదు, కొందరికి మాత్రమే చెప్తున్నాం కాబట్టి ఇవి రహస్యం. అదే మాదిరిగా మంత్రం అంటేనే రహస్యం. ఎంత రహస్యంగా ఉంటే ఆ మంత్రం యొక్క ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది. అందుకే మంత్రాన్ని కానీ, గురువు మంత్రం ఇచ్చిన గురువును కానీ మనం ఎవరికి చెప్పకూడదని, రహస్యంగా ఉంచుకోవాలి. ఎవరికి వాళ్ళే రహస్యంగానే ఉండాలి, దాచుకోవాలని. అయితే ఈ మంత్రాన్ని మనం ఉపయోగించే విధానం కూడా, మంత్రాన్ని బిగ్గరగా చెప్పకూడదని అందుకే చెప్పారు. గట్టిగా చెప్తే అందరూ వింటారు కనుక మెల్లగా చెప్పాలి. ఆ మెల్లగా చెప్పడంలోనూ ఇంకా ప్రభావం పెరగడానికి మనస్సులో చెప్పాలి. అంటే మనస్సులో కేవలం, దీన్ని ఉపాంశు జపం అంటారు, అంటే వాచిక జపము, ఉపాంశు జపము, మానసిక జపము. ఉపాంశు జపం అంటే పెదవులు కదులుపుతూ చెప్పేది, కానీ మానసిక జపానికి ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటుంది. కేవలం మనస్సులోనే ఆ జపాన్ని స్మరిస్తూ, ఆ మంత్రాన్ని స్మరిస్తూ ఉండడం. ఎందుకంటే మనస్సుకు సంబంధించింది కాబట్టి. మంత్రము మనస్సుకు సంబంధించింది కనుక అది మన మనస్సులోనే జపించబడితే ఎక్కువ ప్రభావం ఉంటుంది, దాని ఫలితం ఎక్కువగా వస్తుంది. అయితే మంత్రం యొక్క అవసరం ఎక్కడెక్కడ వస్తుంది అంటే, ప్రతి ఉపచారానికి మంత్రం ఉంటుంది. మంత్రం లేకుండా ఉపచారం చేయడానికి వీల్లేదు. ఇక రెండవది, ఇక బీజాక్షర మంత్రం ఉంది. ఇక్కడ బీజాక్షరం అని ఎందుకన్నారంటే, ఒకే అక్షరం అంటే బీజం, బీజం అంటే విత్తనం. ఒక విత్తనం నుండి ఏ విధంగా వృక్షం తయారవుతుందో అదే మాదిరిగా బీజాక్షరం నుండి, బీజం అనే అక్షరం నుండి నశించని ఒక మహాశక్తి ఉద్భవిస్తుంది అని. అలాంటి బీజాక్షర మంత్రాల వల్ల మనం ఈ సామాజిక, మన ప్రాపంచిక జీవితంలో వచ్చే కష్ట నష్టాలను, దుఃఖాలను అధిగమించి మనం శాశ్వతానందాన్ని పొందడానికి ఉపయోగించుకోవడం కోసం ఈ మంత్రము, తంత్రము, ఉపాసన మొదలైన విధానాలన్నీ ఏర్పడ్డాయి. ఇంకా వీటికి సంబంధించిన విషయాలు ఇంకా ముందు ముందు తెలుసుకుందాం. ఆశ్రిత జనాః ఆనందినో భవంతు.